అందరికీ నమస్కారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేటైజేషన్ కోసం ఒక నిర్ణయం తీసుకుందో దానికి నేను అలాగే మా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మరి ఎటువంటి ఆలోచన లేకుండా కుంటి సాకుతో ఏదో లాభాలు రావట్లేదని చెప్పి ఈ ఒక నిర్ణయం తీసుకుందో అత్యంత దారుణమైనది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంతో చరిత్రాత్మకమైనటువంటి ఒక పోరాటం వల్ల వచ్చినటువంటి సంస్థ ఈ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా మంది మరి విద్యార్థులు గాని మరి సామాన్య ప్రజలు గాని ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల నుంచి కూడా కలిసికట్టుగా పోరాడి మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా తెచ్చుకున్నటువంటి సంస్థ అటువంటి సంస్థకి అంత చరిత్ర ఉంటే ఈ రోజు ఆ మనోభావాలు గాని ఆ చరిత్ర గాని అవన్నీ కూడా పక్కన పెట్టి మరి ఏదో ఒక తునప్రాయంగా తీసుకొని ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం అని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మాట గుర్తు చేస్తున్నాను 2000 సంవత్సరం అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇదే రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉండట్లేదు లాసెస్ లోకి వెళ్తుందని అంటే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మంచి మనసుతో ఈ యొక్క సంస్థ విశాఖపట్నానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో తెలుసుకొని దాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆర్థికంగా సహాయపడి దాని ప్రాఫిట్స్ లోకి నడిపించడం జరిగింది అందుకనే ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకొని దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గాని విశాఖపట్నాన్ని గాని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేయకుండా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోండి ప్రైవేటైజేషన్ చేయవద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని యథావిధిగా కొనసాగించి దానికి ఏమైతే ఈ ఆర్థికంగా వెనకబడడానికి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూడా మరొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను అసలు ఈ ఇంత జరగడానికి కారణం ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే దానికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యం అనేది నేను తెలియజేసుకుంటున్నాను ఇంతమంది ఎంపీలు గెలిపించుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులైంది గట్టిగా పోరాడి ఇసరి ఎందుకు జరిగింది అనేది నిలదీసి కేంద్రానికి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా దీనికోసం తలెత్తి పోరాడితే ఇంతవరకు వచ్చేది కాదు కానీ ఇన్ని సంవత్సరాలు ఈ గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే తన సొంత విషయాలు ఏదో సీక్రెట్ గా మాట్లాడుకోవడం తప్పితే ప్రజా సమస్యల మీద ఇప్పటి వరకు కూడా దృష్టి పెట్టినటువంటి దాఖలాలు లేవు అదే గాని ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఢిల్లీలో గట్టిగా లేవనెత్తితే ఇంతవరకు కూడా పరిస్థితి వచ్చేది కాదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ పెట్టడం ఉత్తరాంధ్రకి వైజాగ్ కి ఏదో మేము అంగరంగ వైభవంగా ఏదో చేస్తున్నాం అనేది కాదు అసలు ఉన్నది ఈ రోజు కాపాడమని మిమ్మల్ని అందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు గట్టిగా మీ తాలూకా ఎంపీలని కేంద్రానికి నిలదీసేటటువంటి విధంగా దీనికోసం పోరాటం చేయమనంటే అసలు ఏ ఒక్కరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చేయవేస్తారో అన్నటువంటి విధంగా మేమందరం కూడా మేము కూడా సహకరిస్తాం రాజకీయాలకు అతీతంగా పోరాడతాం అందుకే ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను అందరం కలిసి కట్టుగా దీనికోసం పోరాడదాం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వస్తుందని అంటే దానికి సహకరించారు ఈ రోజు కూడా అదే తరహాలు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరిస్తారన్న నమ్మకం నాకుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అదే తరహాలో ఏదైతే వైజాగ్ మీద మీరు ప్రేమ ఉందని చూపించుకుంటున్నారో దానికి ఈ రోజు ఆ సందర్భం వచ్చింది మీరు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటే ముందు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయండి ఛత్తీస్గఢ్ లో కూడా నాగర్నల్ లో కూడా అక్కడ స్టీల్ ప్లాంట్ ఉండి ఇదే రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కి దారి తీస్తుందని చెప్తే అక్కడ అసెంబ్లీ స్ఫూర్తిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అవసరమైతే స్టేట్ గవర్నమెంటే ఆ స్టీల్ ప్లాంట్ ని కొని కొనసాగిస్తుంది తప్ప ప్రైవేటైజేషన్ కి అంగీకరించదని చెప్పింది మీరు కూడా అటువంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి అప్పుడు గాని వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకి కేంద్రంలో పోరాడేటటువంటి హక్కు లేదనేది కూడా తెలియజేస్తున్నాం ఒక రెజల్యూషన్ పాస్ చేయండి ఇది మోసం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా డైరెక్ట్ గా కొనసాగించాలి కేంద్ర ప్రభుత్వం అందరిలోనే ఉండాలనేది మీరు సూటిగా తెలియజేయాలి మీరు దీనికోసం పోరాడాలి వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు అసలు ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల గురించి పోరాటం చేయమని అంటే మీరు ఈ రోజు ఎంతో మంది అక్కడ మంచి హోదాలో ఉన్నారు పార్టీకి ప్రెసిడెంట్ గా కొంతమంది వ్యక్తులు ఉన్నారు అక్కడ క్యాబినెట్ ర్యాంక్ లో ఏపీకి రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కానీ ఈ విషయాల మీద పోరాటం చేయడానికి ముందుకు రారు కానీ నిమ్మాడ పంచాయతీల్లో ఏమైనా ఇది సమస్యలు ఉంటే మాత్రం ఎగేసుకుంటూ ఢిల్లీ నుంచి వస్తున్నారు అసలు మీరు పోరాటం చేయవలసింది దేని గురించి ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా బాధ్యత ఎవరు తీసుకోవాలి కేంద్రంలో మీరు తీసుకోవాలి మీరు తీసుకొని ఈ రోజు ముందుకు నడిపించి మీరు చేయాలి అన్ని పార్టీని కలుపు కట్టుకొని ముందుకు వెళ్లి ఈ రోజు సంస్థను కాపాడడానికి మీరు చర్యలు తీసుకోవాలి దయచేసి ఆ రకంగా చేయకపోతే మరి ఈ విశాఖ ఉక్కు తాలూకా సెగ మీకు కూడా అతి త్వరలోనే తగిలిపోతుంది అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు చాలా సంఘాలు మరి వాళ్ళ తాలూకా ఆవేదన తెలియజేయడానికి ఎందుకనంటే సుమారు 100,000 పైగా జనాభా ఈ రోజు
పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ స్టీల్ ప్లాంట్ మీద బ్రతుకుతున్నారు. సుమారు క్వార్టర్ ఆఫ్ విశాఖపట్నం పాపులేషన్ ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ కి భవిష్యత్తు లేకుండా చేస్తుంటే ఈరోజు విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఏం కావాలి? మరి అటువంటి సందర్భంలోనే ఈరోజు యూనియన్స్ అన్ని కూడా రోడ్డు మీదకు వచ్చాయి, ఆ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోసం ముందుకు వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగానే వాళ్ళందరూ కూడా వచ్చి ఉక్కుపాదం మోపారు ఈ యొక్క చర్య మీద. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మా సంఘీభావం, మా మద్దతు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా హామీ ఇస్తున్నాను, మీకు అండగా నిలబడి మీకోసం పోరాడతాను. ఆ రోజు ఎర్రనాయుడు గారు కూడా ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో రకాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏ సమస్య వచ్చినా సరే ముందుగా నిలబడేవారు. ఈ రోజు కూడా రికార్డులు ఉన్నాయి పార్లమెంట్ లో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏ సమస్య వచ్చినా సరే, దానికి డబ్బులు కావాలన్నా, దానికి ఈ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందంటే అడ్డుకోవాలన్నా సరే తన గొంతుని అక్కడ పెట్టి వినిపించి మరి కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. మరి ఆయన వారసుడుగా ఖచ్చితంగా నా వంతు కూడా నేను సహకరిస్తాను. అందరికీ కూడా ఎవరెవరికి టచ్ అయ్యాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం మీద వాళ్ళందరికీ కూడా నేను సంప్రదించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి నేను అన్ని రకాలుగా మీకు సహకరిస్తానని మరి యూనియన్ వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. అందరం కూడా కలిసి కట్టుగా పోరాడతాం, ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఇది ఏదో కేవలం విశాఖపట్నానికో ఉత్తరాంధ్రకో ఉన్నటువంటి సమస్యగా చూడదు. ఎందుకంటే మన రాష్ట్రం ఈరోజు మూడు ప్రాంతాలుగా విభజించారు, పైన ఒకటి, మధ్యన ఒకటి, కింద ఒకటి. కానీ ఇది సమస్య తెలుగువాడి తాలూకు సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పౌరుషం తాలూకు సమస్య, మన పోరాటం తాలూకు ఉనికిని కాపాడుకునేటటువంటి సమస్య. దీనికి శ్రీకాకుళంలో నేను ఎలా స్పందిస్తున్నానో, అనంతపురంలో ఉన్న, చిత్తూరులో ఉన్న, గుంటూరులో ఉన్న, విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా స్పందించాలని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకు మనోభావంతో ముడిపడి ఉంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా దీనికోసం పోరాడాలని ప్రజలకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది కాపాడుకుందాం. ప్రజలు అనుకుంటే దానికి తిరగరాసేటటువంటి శక్తి ఏ ప్రభుత్వానికి కూడా లేదు. అది మనం గుర్తుంచుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగానే ఏ కార్యక్రమం అయినా జరగాలి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డుపడాలంటే అప్పుడప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అటువంటి అవసరం మళ్ళీ నేడు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూటిగా డిమాండ్ చేస్తున్నాం, రిజల్యూషన్ పాస్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా కేంద్రం దగ్గర గట్టిగా పోరాడలేకపోయారు. కనీసం విశాఖపట్నానికి సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా సరే మీరు కాపాడడానికి అన్ని రకాలుగా మీరు ముందు అడుగు వేయండి. రాజకీయాలకు అతీతంగా సహకరించడానికి మేమందరం కూడా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి ఎవరైతే సంఘీభావం తెలుపుతున్నారో, మద్దతు తెలుపుతున్నారో, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలిసి పోరాడదాం. ఆ రోజు జరిగినటువంటి పోరాటంలో కూడా సుమారు 32 మంది ప్రాణాలు త్యాగం చేసుకుని మరి పోరాడారు. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ విద్యను కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది భవిష్యత్తు కాబట్టి, ఆ రోజు పోరాటం చేశారు కాబట్టి 4 దశాబ్దాలకు పైగా ఈ రోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన అందరికీ కూడా ఒక ఆధారం, వెన్నుపోసలాగా పనిచేసింది. మరి అటువంటిది ఈ రోజు ఎంతో మంచి కెపాసిటీ ఉంది. 2032కి ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతే భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాబోతుంది. కేవలం క్యాప్టివ్ మైన్స్ లేవనే సమస్య. ఆ క్యాప్టివ్ మైన్స్ కోసం కూడా పార్లమెంట్ లో ఎన్నో సందర్భాల్లో అడిగారు, కానీ కేంద్రం స్పందించలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి మీ నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మీరు స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన ఏ రకంగా కార్యక్రమాలు చేశారో అదే దమ్ము ధైర్యం మీరు చూపించండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదుకోండి, ఎవరు పడితే వాళ్ళు వైజాగ్ ఇది వైజాగ్ అది అని చెప్పుకోవడం, వైజాగ్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పుకోవడం, వా చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు చేతల్లో చూపించాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మాత్రం ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో ఎటువంటి పోరాటానికైనా వెనక్కి తిరగకుండా ముందుని నడుస్తాం. ఎంతటి పోరాటకైనా నడుం బిగించి మరి గతంలో చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని వాళ్ళందరికీ కూడా 2 ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.